మదనపల్లి ప్రజలకు అరుంధతి సినిమా చూపించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ మదనపల్లి బీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిన్నటి రోజున మదనపల్లికి విచ్చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి మదనపల్లికి గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా మదనపల్లిలో ఎన్నికల సభను ముందుగా నిర్వహించడం ద్వారా మదనపల్లికి భవిష్యత్తులో అనేక అభివృద్ధి హామీలు వరాల జల్లు కురిపిస్తాడని అనుకున్న మదనపల్లి ప్రజలపై నీళ్లు జల్లి అరుంధతి సినిమా చూపించి వెళ్లిపోయిన జగన్ మోహన్ రెడ్డి అని బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ ఎద్దేవా చేశారు మదనపల్లికి జిల్లా కాకుండా మోసం చేసిన పార్టీ వైసీపీ అని బీటీ కళాశాల యూనివర్సిటీ చేశామని చెప్పి ప్రజలకు తప్పుదోవ పట్టించింది వైసీపీ అని ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా కనీసం పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా ఉన్నతమైనటువంటి ఏ సౌకర్యాలు లేకుండా చేసినటువంటి పార్టీ వైసీపీ అని గుర్తు చేశారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మదనపల్లికి విచ్చేసిన సందర్భంగా మదనపల్లి అదే విధంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఒక మేమంతా సిద్ధం పేరుతో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద సభ పెడతా ఉన్నాడంటే మదనపల్లికి మదనపల్లి నియోజకవర్గానికి రాజాపేట పార్లమెంటుకి వరాల జల్లు గుర్పించేస్తాడు ఇక్కడ అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన హామీలు ఇవ్వబోతా ఉన్నాడు అని చెప్పి మేమంతా కూడా ఊహించడం జరిగింది కానీ వాస్తవ పరిస్థితికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇచ్చిన హామీలను కూడా మదనపల్లికి నెరవేర్చకపోగా అసలు మదనపల్లిలో ఆయన ఏ హామీని నెరవేర్చకుండా ఈ సభ పెట్టి ఈరోజు నిన్న మళ్ళీ ఆయన వచ్చి ఏదైనా కొత్త రకాలైనటువంటి ముందు హామీలే కాకుండా ఏమైనా కొత్త హామీలు ఇస్తారని అందరూ కూడా ఊహిస్తే ఆయన మదనపల్లికి వచ్చి మదనపల్లి ప్రజలకంతా ఏం చేశాడు ఏం చూపించాడంటే ఆయన చేసిందంటే అరుంధతి సినిమా చూపించాడు అరుంధతి సినిమా ఎవరెవరైతే చూడలేదో వాళ్ళందరికీ మంచి స్టోరీ చెప్పి అరుంధతి సినిమా చూపించేసి ఆయన వెళ్ళిపోయాడు ఇక్కడ నేనేమడుగుతానంటే జగన్మోహన్ రెడ్డి గారిని మదనపల్లికి సంబంధించి మాకు జిల్లా చేయకుండా మోసం చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీటీ కళాశాలని యూనివర్సిటీ చేస్తామని చెప్పి తప్పుడు కథనాలు ప్రచురించి తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి బీటీ కాలేజీ యూనివర్సిటీ చేయకుండా మోసం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లి నియోజకవర్గానికి నిన్న మిథున్ రెడ్డి గారు ఎంపీ గారు మాట్లాడుతూ ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడాడంటే మేము హంద్రీనేవా పనులు చేస్తా ఉన్నాము గాలేరులో స్రవంతి పనులు చేస్తా ఉన్నాము చెప్పి ఎక్కడ కూడా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈరోజు రండి మేము మదనపల్లి నియోజకవర్గ ప్రజలు మేమంతా కూడా వస్తాం మీరు కూడా రండి మీ టీంతో ఒకసారి మీ హంద్రీని మా కాలేజ్ దగ్గర మనం పోయి చూద్దాం మీరు ఏ పని చేశారు ఒకసారి మా రెడ్డి గారు కూడా మీరు అరుంధతి సినిమా చూపించే పోయినారు కానీ మేము కోరుకున్నటువంటి మదనపల్లి జిల్లా కానీ బీటీ కళాశాల కానీ మెడికల్ కాలేజ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మా పారిశ్రామికంగా మదనపల్లి నియోజకవర్గానికి పారిశ్రామికంగా ఏమాత్రం అభివృద్ధి చెందినటువంటి మీ అందరినీ కూడా ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా చాలా ముఖ్యమైన విషయంలో మాట్లాడుతా ఉన్నా మిత్రులారా మదనపల్లి నియోజకవర్గంలో మన ఆర్వో గారు డిఎస్పీ గారు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉంటా ఉన్నారు ఎలక్షన్కి నేను వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా బహుజన సమాజ్ పార్టీ తరపు నుండి గత 10 రోజులుగా మేము ఇప్పటి వరకు 2 సార్లు మేము పర్మిషన్లు పెట్టుకున్నాం మాకు పర్మిషన్ ఇవ్వండి అని పర్మిషన్లు పెట్టుకున్న అనేక రకాలుగా వాళ్ళు రిజెక్ట్ చేస్తా వస్తూనే ఉన్నారు ఎన్ఓసీ అని చెప్పి ఒకసారి రిజెక్ట్ చేస్తున్నారు ఇంకో మాట చెప్పి ఇంకోటి రిజెక్ట్ చేస్తున్నారు అయినా కూడా సహనంతో ఇప్పటి వరకు 2 సార్లు ఆర్వో గారితో మాట్లాడాను 2 సార్లు డిఎస్పీ గారితో మాట్లాడాను ఫోన్లో మాట్లాడితే అయ్యా పంపించేసండి మేము ఇస్తా ఉంటాం అంటారు కానీ ఎక్కడ కూడా వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వకుండా మేము ప్రచారం చేసుకోవడానికి వీలు లేకుండా ఈ ఆర్వో మరియు డిఎస్పీ గారు వ్యవహరిస్తూ ఉన్నారు దీనిని ప్రధానంగా కలెక్టర్ గారు అదేవిధంగా జిల్లాధికారులు కూడా దీని దృష్టికి వీళ్ళు దీనిపైన దృష్టి సారించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఇంకొక విషయం ఏంటంటే నిన్నటి రోజున మదనపల్లి పట్టణంలో మందు డబ్బు వేరులై పారింది కోట్లాది రూపాయల డబ్బులు వేరులై పారింది ఈ ఆర్వో కనపడలేదా ఈ ఆర్వో చూడలేదా ఎక్కడ కూడా ఈ మదనపల్లి నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఒక జెండా పట్టి మీరు ప్రచారం చేయొద్దని చెప్పి మాకు చెప్పినారే ఇంత స్ట్రిక్ట్ గా రిస్ట్రిక్షన్ చేశారు కదా మమ్మల్ని జెండాలు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా మంది తిరుగుతూ ఉంటే ప్రజలు తిరగలే కేవలం కార్యకర్తలు తిరుగుతూ ఉంటే మీరు ఎన్ని కేసులు కట్టారని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా
ఖచ్చితంగా నిన్నటి రోజున జరిగినటువంటి కోర్టు ఏదైతే ఉల్లంఘన జరిగిందో దానిపైన మీరు ఏ చర్యలు తీసుకుంటా ఉన్నారో ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సిందే. లేకపోతే మేము ఉన్నత అధికారులకు మేము ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తాం. మీరు ఎన్ని రిపోర్ట్లు పెట్టారు, ఎన్ని కేసులు కట్టారో ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సిందే అని చెప్పి సందర్భంగా ఆర్వో గారిపై ఆర్వో గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము భవిష్యత్తులో అయినా కనీసం మీరు ప్రజాసమబద్ధంగా అన్ని పార్టీల పట్ల ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మీరు ఎలక్షన్ కమిషన్ తీసుకోకుండా అన్ని పార్టీలను సమానంగా తీసుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా దీన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ నేను విన్నవిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అన్ని మాటల్లోకెల్లా ఆయన నిజం మాట్లాడేటువంటి మాట ఏంటంటే, ఆయన చెప్పినట్టు అరుంధతి సినిమాలో ఏ విధంగా అయితే పశుపతి ఆయన అరుంధతి కోసం ఏ విధంగా అయితే తాపత్రయపడ్డాడో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పసుపు పతిగా ఆయన కూడా అధికారం కోసం ఆయన తహతహలాడుతూ ఉన్నాడు. మరొక్కసారి అధికారం చేపట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడనే విషయం కూడా ఇది వాస్తవం. ఈ రెండు వాస్తవాలు తప్ప వీళ్ళు మిథునరెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళు మాట్లాడినంతా కూడా వాళ్ళ సొంత ప్రజల కోసమే. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ రెండు రాజకీయ పార్టీలని, తెలుగుదేశం పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జనసేనని, బీజేపీని, ఈ మూడు నాలుగు రాజకీయ పార్టీలు కూడా దూరంగా ఉంటూ బహుజన సమాజ్ పార్టీని ఆదరించాలని చెప్పి సవినీ